అమెరికా ఆర్థిక భారం అన్నటువంటిది అప్పు కూడా లిమిట్ ని దాటి పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినటువంటి వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. అమెరికా చేస్తున్నటువంటి వ్యవహార శైలి మీద వాళ్ళ ఆర్థిక నిపుణులే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో 20 ఏళ్ల పాటు సుదీర్ఘ యుద్ధం వలన మనం ఆర్థికంగా చాలా నష్టపోయాం. రష్యా యుఎస్ఎస్ఆర్ కాస్త ముక్క చెక్కలైపోయి ఉట్టి రష్యాగా మిగిలిపోవడానికి కారణం అదే అని మేము గతంలో చెబితే, గత 20 ఏళ్ల నుండి అదే ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేస్తున్న అమెరికా, నాటో, యూరప్ దళాలు వెనక్కి వచ్చేసి కొంత ఖర్చు మనం తగ్గించుకున్నాం. తీరా చూస్తే ఇప్పుడు రష్యాకి శత్రువుగా మరొకసారి ఉక్రెయిన్ రెచ్చగొట్టి ఉక్రెయిన్ కోసం మనం తగలేస్తున్నటువంటి డబ్బులు రోజు రోజుకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. కానీ రష్యా మీద విజయమేమో అసాధ్యమవుతోంది, ఆర్థిక సంక్షోభమేమో పెరుగుతోంది, విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకి స్పెండింగ్ తగ్గిపోతుంది, మానవ వనరులకి నష్టం వస్తుంది. కాబట్టి అర్జెంటుగా ఉక్రెయిన్కి ఇచ్చే యుద్ధ సహాయం ఆపేయమని ప్రెషర్ పెరుగుతోంది బైడెన్ మీద. మరి బైడెన్ మాత్రం రేపు పొద్దున రాబోయేటువంటి ఎన్నికలలో తను గెలవాలంటే యుద్ధం కంటిన్యూగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ దశలో ఏం జరుగుతుందో చూడాలి.